నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ బహుజన జేఏసీ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాల్కోటి గారు ఉన్నారు బాల్కోటి గారు నమస్కారం సార్ బాలకోటి గారు ఆడుదాం ఆంధ్ర మానసిక ఉల్లాసం కోసం మనో ఉల్లాసం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమం గతంలో ఎప్పుడూ లేనటువంటిది ఇది అధికారికంగా ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు అందరూ కలిసి కార్యక్రమం చేపడుతున్నటువంటిది కానీ అక్కడ ఆయన ఆడుదాం ఆంధ్రాని మొదలు పెడితే ప్రతిపక్షాలు తమ ఆట తాము మొదలుపెట్టినాయి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇంకొక కొత్త ఆట మొదలుపెట్టినట్టు ఉన్నారు కదా ఏమీ ఆటని జగన్మోహన్ రెడ్డికి రుచి చూపించబోతున్నారు వీళ్ళు ఈ ఆట ఏ తీరం చేర్చబోతుంది జగన్మోహన్ రెడ్డిని గోపీకృష్ణ గారు నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ఆడుతాం ఆంధ్ర ఆడుకుందాం ఆంధ్ర రారా ఆంధ్ర అని గేమ్ స్టార్ట్ కాకముందే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఆట మొదలు పెట్టేశారు ప్రజలు మొదలుపెట్టారా ప్రజలు ఆల్రెడీ మొదలుపెట్టేశారండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అమరావతి రైతులు అయితే పదహారు వందల రోజుల క్రితం మొదలుపెట్టారు అమరావతి ఎప్పుడో గెలిచిన నాలుగైదు నెలల తర్వాత మొదలుపెట్టారు విశాఖ ఉక్కు కార్మికులు మొదలుపెట్టారు భవన నిర్మాణ కార్మికులు మొదలుపెట్టారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇప్పుడు అంగన్వాడీ ఎమ్మెల్యేలు ఆ నేతలే కాదు ప్రజలు మొదలు పెట్టారు ప్రజలు మొదలు పెట్టారు ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మొదలు వాళ్ళ వంతు వచ్చింది అయితే ఓకే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరి సీటు జరుగుతుందో ఎవరి సీటు జరగదో అని చెప్పి వాళ్ళ ఆట వాళ్ళు మొదలపెట్టారు సజ్జల గారే ప్రత్యక్షంగా చెప్పారు ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి కష్టమైన వాళ్ళు బోండి అని అని ఇది ఆ పార్టీ పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆటలు మొత్తం కూడా చూసి చూసి ఆయన కూడా ఒక బ్యాటు పట్టుకొని రోజా గారికి బ్యాటింగ్ నేర్పే పరిస్థితికి ఆయన పోయాడు ఓ వంద కోట్ల రూపాయలతో ఆయన యాడుదాం ఆందోళన కార్యక్రమం పెట్టాడు రాష్ట్రం మొత్తం ఆటలో ఉంది ఇంకొక వంద రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళ ఆటలో వాళ్ళు ఉండరు కొత్త రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆటలో వాళ్ళు ఉండరు మాలాంటి అమరావతి బహుజన వాళ్ళు మేము ఈ దళితుల యొక్క పక్షాన్ని నిలబడి మా మీద జరిగే అట్రాసిటీస్ గురించి ఆందోళనల గురించి మా యొక్క హక్కుల గురించి మా మేనిఫెస్టోల గురించి మా మేనిఫెస్టోల గురించి కూడా ప్రతిపక్ష పార్టీలు ముందు పెడుతూ మా ఆటలో మేము ఉన్నాం రాష్ట్రం ప్రజలు ఉద్యమ సంఘాలు వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు రాష్ట్రం మొత్తం గేమ్లో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది రేపు పొద్దున ప్రజలే డిసైడ్ చేయాలి ఎవడ ఆటనైనా సరే లిఖించేది ప్రజలే ఎంపైర్లు వాళ్ళే కదా ప్రజలే కదా డెఫినెట్గా అంతిమ నిర్ణయతలు వాళ్ళే ఎంపైర్లు వాళ్ళే అవుట్ అయినా ఏ అవుట్ అయినా సరే ఏదైతే చేపిస్తారు ఎవడం వాళ్ళు ఎవడు దిగిపోవాలి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క వ్యతిరేకతని లేదా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని ఏ రాజకీయ పార్టీ దగ్గర చేసుకుంటుందనేది కూడా చూసుకోవాలి ఒక పక్షాన్ని ఏంటంటే సహజంగా ఉండే ఆలోచన అంటే అధికార పార్టీ పది తప్పులు చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఏంటంటే మా బలం పెరుగుతుంది మా బలం పెరుగుతుంది వాడు తప్పులు అయిపోతున్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలు సీట్లు తిరిగిపోతున్నాయి వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న పిఏలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేదా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి కూడా ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా జనసేన పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి జాయిన్ అయ్యాడు ఏంటి అన్నారాంబాబు లాంటి వాళ్ళు మేము అన్నా మళ్ళీ పోటీ చేయమని చెప్తున్నారు ఏది తొంభై వేల మెజారిటీ వచ్చిన వ్యక్తి ఆ పరిస్థితి మొన్న మొట్టమొదటగా బయటకు వచ్చిన ఉండవల్లి శ్రీదేవి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనంద రామారాయణ రెడ్డి గారు కూడా చెప్పిన వాటి ఇదే ఇది ఇంతటితో పోదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో ఎవరు ఉండలేరు మనలేరు ఎందుకంటే ఆయన పాదాల కింద ఉండే ధోరణి సహజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేసిన తర్వాత వంద తప్పులు చేసేదానికి ఉన్నాడు తప్ప పునఃసమీక్షలు చేస్తారు మనిషి అన్న తర్వాత లేదా రాజకీయ పార్టీ అన్న తర్వాత కనీసమైన సమీక్ష ఒకటి ఉండాలి ఎందుకంటే పదహారు వందల రోజులుగా నువ్వు అమరావతి రాజధాని ఉద్యమం రైతులు పోరాడుతున్నావు నువ్వు అక్కడ అక్కడే ఉండి పరదాలు కప్పుకొని వెళ్ళావు తప్ప ఓ మంత్రివర్గాన్ని పంపించి మాట్లాడటానికి మనసు ఒప్పలా విశాఖపుక్కు కార్మికులు వెయ్యి రోజులుగా పోరాడుతున్నా రుషికొండ మీద ఐదు వందల కోట్ల రూపాయలతో బంగ్లా కట్టుకున్నావే తప్ప వాళ్ళ ఆందోళన పరిష్కారం ఏంటి అని చెప్పేసి నువ్వు చూపించాల ఆఖరికి అంగన్వాడీ టీచర్లు చాలని వేతనాల కోసం మాట్లాడుతూ పారిపోతున్నారండి ఎమ్మెల్యేలు నిన్న ఎమ్మెల్యేల ఇల్లు చుట్టుముట్టని కార్యక్రమం చేస్తే అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లు వస్తున్నారని తెలిసి ఒక్కొక్కరు కార్యాలయంలో ఇల్లు వదిలి పారిపోతున్నారు ఏం సమాధానం చెప్పలేక దీనికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే కదా ఒక ప్రభుత్వం అన్న తర్వాత ఒక సమస్య చేస్తున్న ఆందోళనకారులను కూర్చోబెట్టో బతిమాలో బొద్దో ఒక రూపాయి పెంచో లేదా భరోసా ఇచ్చో ఆందోళన విరమింపజేస్తాడు ఏం బ్యాడ్ తీసుకొని పోతున్నారు కదా సార్ మీకు క్రిస్మస్ రోజును కూడా అంగన్వాడీ ఇచ్చిన రహదారుల మీద ఉన్నారు అవును ముఖ్యమంత్రి గారు మూడు రోజులు క్రిస్మస్ శుభాకాంక్షలు పండగ చేసుకున్నారు చేసుకున్నాడు నేతలు పండగలు చేసుకుంటున్నారు ఇప్పటికీ చెప్తాను సార్ మళ్ళీ మాస్క్ ముత్తుకొచ్చి ముక్కు మీదకి వచ్చిందా అవును మళ్ళీ మాస్కులు పెట్టుకుంటున్నామా భరోసా ఉందా ఎన్ని కేసులు అవుతున్నాయో ఉండయా మొన్న పోయిన కోవిడ్లో మూడు గుట్ట పీలికలు మూడే మూడు మాస్కులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మా కోవిడ్ ఆందోళన ఉంది భరోసా లేదు అది భద్రత లేదు వదిలేశారండి ఉంటే ఉంటాం పోతే పోతామని అధికారులు కూడా ఏం చెప్తున్నారు ఈ కరోనా ఏమీ చేయదు ఏమన్నా వస్తే అలా హాస్పిటల్కి వెళ్ళి అలా రండి అంటున్నారు ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్లో కూడా చికిత్స మొన్న మొన్న కోవిడ్లో కోవిడ్లో చికిత్స పొందినంత హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అక్కడ ఆసుపత్రులు లేవు అంటే ఈ విధమైన దుర్మార్గమైన పరిపాలనలో ఇది ఎవడో మన లేడని చెప్పని ఎమ్మెల్యేలకు కూడా అర్థమైపోయింది మనం మనం పోటీ చేసినా గెలవని ఒక్క ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా లేరండి ఈ రోజున వైసీపీ తరపున ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా గుంజుకొస్తానన్న ముఖ్యమంత్రికి రేపు పోటీ చేయటానికి కూడా ఎంపీ అభ్యర్థులు దొరకలేని పరిస్థితి కాకపోతే ఏంటంటే ఆయన ఒక మంద బలంతో నన్ను ఆయన వ్యూహంతో ఆయన చిరునవ్వులతో నేను బాగున్నానని చెప్పిన అలా కనిపిస్తున్నాడు తప్ప మేకపోతు గాంభీర్యంతో ఆ పార్టీ మొత్తం కూడా గొల్ల 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 అవుతుంది మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ ఆటలో జగన్ రో జగన్మోహన్ రెడ్డి ఓటమైతే ఖాయం మీరు చెప్తున్న దాన్ని బట్టి కానీ గెలిపేవరిది ప్రజలదా ప్రతిపక్ష పార్టీలదా ప్రతిపక్ష పార్టీలు గెలుపు దిశగా వెళుతున్నాయా ప్రజలే గెలుపు దిశగా ఇంకొకళ్ళని ఎవరన్నా తీసుకెళ్లాలా ఇదే కాస్త బేతాల ప్రశ్న ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీలే నిర్ణేతలుగా ఉంటాయి ఇప్పుడు అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు దగ్గర చేసుకుంటుందనేదే బేతాల ప్రశ్న ఆ వ్యతిరేకతని దగ్గర చేసుకోవటానికి కానీ ఆ వ్యతిరేకతను వాడుకోవటానికి కానీ లేదా తమ బలాన్ని పెంచుకోవటానికి కానీ ఉన్న రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఎలాంటి ప్రయోగం చేస్తే ఎలా కలిసికట్టుగా ఉంటాయి ప్రజలను ఎలా మన్ననగా చేస్తే మేము ఉన్నాం అనే భరోసా ఎలా ఇవ్వగలుగుతాయి అనేది చూడాలి ఆ ప్రయత్నంలోనే ప్రజలు చూస్తున్నారు ఆ ఆ ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు అయితే మేము భరోసా ఇస్తున్నామని వాళ్ళకు వాళ్ళు అయితే ఆనందపడుతున్నారు వచ్చేది మాదే విజయం అని కూడా వాళ్ళు భావిస్తున్నారు కానీ ప్రజలకు ఇంకా దగ్గర అవ్వటం లేదనేది మా లాంటి వాళ్ళు చేసే సూచన ఎందుకంటే ప్రజలకు ఆల్టర్నేటివ్ అర్థం కావాలండి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని అనుకున్నప్పుడు మరి ఎవరు ఎస్ మరి ఎవరు అనేది ఉండాలి మొన్న మీరు తెలంగాణలో స్పష్టంగా రేవంత్ రెడ్డి లేగలిగాడు కేసీఆర్ లేకపోతే నేను నేనున్నాను నేను అండా అని రేవంత్ రెడ్డి గారు రాజకీయ పోరాటం చేయబట్టేసి ఆ యొక్క విజయం లభించింది అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ యొక్క ప్రేరణ ఇవ్వగలగాలి ఆ ప్రేరణ కూడా నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తే గతంలో కూడా మీకు చెప్పా ఈ క్రింది కులాలకు సంబంధించిన ఎస్సీ బీసీ మైనార్టీలకే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేయాలి నా దగ్గర నలుగురు మేధావులు ఉండాలని లేదా నా దగ్గర ఏదో ఒక పెద్ద సామాజిక వర్గం ఉందని చెప్పని ఆ మీటింగులు కాకపోకుండా క్రింది కులాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం కూడా అదే కాడికి ఏంటంటే ఆయన ఆధారపడదంతా కూడా క్రింది కులాలకు సంబంధించిన సెగ్మెంట్లు లేదా ఎస్సీ నియోజకవర్గాలు లేదా రాయలసీమ నియోజకవర్గాలు ఆయనకు అర్థమవుతున్నారు మీకు ఒక మాట చెప్తా గోపీకృష్ణ గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏం చెప్పినట్టు సభలోనే కొప్పు ఉంటే కదా పూలు పెట్టాలి అవును లేకపోతే పూలు పెట్టలేము కదా అని ఆయనే చెప్పాడు ఇప్పుడు ఆయన కొప్పుని దుబ్బుకునే ప్రయత్నం చేస్తున్నాడు దువ్వను తీసుకొని కొప్పుని సరి తీసుకుంటున్నాడు పనికిరాని సీట్లు మొత్తం పక్కన పెట్టుకుంటున్నాడు ఈ పనికి వస్తాయి అని చెప్పేసి సర్వే రిపోర్ట్లు ఆధారం పెట్టుకొని ఎవరు ఉండాలిపోయినా మొత్తం తీసుకుంటున్నాడు కొప్పులు చుట్టుకోవడానికి చూస్తున్నాడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలంటే ఆయన కొప్పు ఏదో నాలుగు నాలుగు ఎంట్రికలు కింద రారిపోతున్నాయి కాబట్టి వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు మీరు కూడా కుప్పులు దువ్వుకోవాలి పూలు పెట్టి మీరు పూలు పెట్టాలంటే కుప్పు దువ్వాలి అది ప్రజల కుప్పు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది లాంటి వాళ్ళు బల్ల బుద్ధి మరి చెప్తున్నాం వాళ్ళు ఆలకిస్తారా ఆలకిస్తారా తర్వాత సంగతి ఎందుకంటే ఎన్నికల క్షేత్రం చాలా జటిలంగా ఉంటుంది గెలుస్తామనే మాట వేరు గెలవటం వేరు ప్రజలకు భరోసా కల్పించడం వేరు యుద్ధం చేస్తామంటాం వేరు యుద్ధం చేయటం వేరు కర్ర నేనే తెప్పాలి కత్తి నేనే తెప్పాలి పక్క వచ్చి తెప్పడం అందుకని ప్రజలకి ఎంత చేరువైతే అంత మంచిది ఆ ప్రజలకు చేరువయ్యే ప్రక్రియ ప్రతిపక్ష పార్టీలు చేయగలగాలి రైట్ ఇక్కడే ఈ ఆట అనే దాంట్లోనే మొట్టమొదటిసారిగా బయటకు వచ్చిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇలాంటి వాళ్ళల్లో మాట్లాడుతూ మొన్న మా ఛానల్తో మాట్లాడుతూ ఉండవల్లి శ్రీదేవి అన్నారు ఆడుదాం అందరూ అని ఇప్పుడు మొదలుపెట్టారు ఆయన కానీ ఎప్పుడో ఎమ్మెల్యేలతో ఆడడం మొదలుపెట్టారు మొదట నాతోనే స్టార్ట్ అయింది ఆయన ఆట ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయనతో ఆడడం మొదలుపెట్టారు సో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయనతో ఆడడం మొదలు పెడితే ఇది ఏ తీరాలకి అది నా ప్రశ్న ఇది ఏ తీరాలకి ఎమ్మెల్యేలు ఆయనతో ఆడడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే పరిస్థితి కనిపించలేదండి ఎంతవరకు తొక్కి పెట్టారో అంతవరకు తొక్కి పెట్టారు ఆఖరికే ఒక మారు చెప్తాను ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు ప్రకటన చేసేటప్పుడు కూడా దాదాపుగా మధ్యాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎనభై మంది ఎమ్మెల్యేలు మా భవిష్యత్తు ఏమిటి అని వెళ్ళారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఉండ ఉండరాజధాని తీసేస్తున్నారు ఇది కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన మధ్యాంధ్ర ప్రాంత ప్రాంతం ఎనభై మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నాం రేపొద్దున మేము ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏం చెప్పాలి ఈ రాజధాని గురించి అంటే చాలా నిర్మోహమాటంగా కరణ కఠోరంగా హుకుం జారీ చేసి నేను చెప్పిన మాట మీరు చెప్పండి అని చెప్పేసి వాళ్ళని అదిమిబట్టాడు చాలామంది ఎమ్మెల్యేలు నాకు తెలిసేసి ఆ మాట మూడు రాజధానుల మాట చెప్పలేక మీడియా నుంచి కూడా దూరం అయ్యారు ఏదో కాస్త పదవుల కోసం ఆశపడి మంత్రి పదవుల కోసం పెట్టిన జోగి రమేష్ లాంటి వాళ్ళు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు గుంటూ కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అయ్యుండి కాళ్ళ దగ్గర రాజధాని పెట్టుకొని కూడా ఈ రాజధాని మాకు అక్కర్లేదని చెప్పి ప్రకటించారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక అటువంటి భావన వచ్చేసి బయటకు వచ్చేసారు ఎందుకంటే ఎప్పుడైనా సరే నీళ్ళు ఉన్నాయి అనుకుంటే చేపలు ఉంటాయి సార్ నీళ్లు పోతున్నాయి అన్నప్పుడు చేపలు ఎలా ఉంటాయి వెళ్ళిపోతాయిగా ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి కానీ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కానీ ప్రశ్నార్థకం అయిపోయింది ప్రజల్లో పలసన పడిపోయింది ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అనుకున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసాడు కుటుంబ సభ్యులే తిరగబడుతున్నారు రైట్ చిందరవందరగా ఉంది ఆయన విలాసాల ఖర్చు పెడుతున్నది ప్రజలకు ఖర్చు పెట్టట్లా పంతొమ్మిది కిలోమీటర్లకు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు విమానాల్లో వెళ్ళావు నీ నివాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలతో రుషికొండ గుండు కట్టి బిల్డింగ్ కట్టుకున్నావు నువ్వు ముప్పై ముప్పై అడుగుల ఎత్తులో గోడలు నిర్మించుకొని వెయ్యి మందితో పహారా కాస్తున్నావు బయటికి రావడం లేదు పరదాలు కప్పుకుంటున్నావు ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకోవడానికి కూడా లేకుండా ప్రజా వేదికనే కూల్చేసావు ప్రజలతో నువ్వు అనుసంధానం అవుతుందో లేదు నీ సభలకు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చేసేసి సభను చేస్తున్నావు నువ్వు సబ్ పెడుతున్నావు అంటే పిల్లలకు స్కూ స్కూల్కి సెలవులు ప్రకటిస్తున్నారు నువ్వు కందకాలు దోగుతున్నావు పోలీసు బార్కెట్లు కడుతున్నావు హుకుములు జారీ చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వనని రాళ్ళు వేస్తున్నారు ప్రజలు వికలాంగులు వేస్తున్నారు నీ కాన్వాయ్ మీద నువ్వు ప్రతిపక్ష పార్టీల మీద చెప్పు లేపించావు స్వయంగా నీ మీద రాళ్ళు వేస్తున్నారు ఇన్ని అరెస్టులు జరగలేదండి దాదాపుగా అది రాజకీయ పార్టీకి సంబంధించి అరవై వేల కేసులు నమోదైన అరవై వేలు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట ఏంటంటే అరవై వేల కేసులు నమోదైనాయి బిడ్డలందరూ కూడా రాయలసీమ నుంచి నెల్లూరు నుంచి వేసి పారిపోయి హైదరాబాద్లో బతుకుతున్నారు భయం భయంగా గుప్పెడ పట్టుకొని నిన్ననే ముల్లంగి వెంకటరమణ కలిశాడు ఎస్సీ దళిత నాయకుడు ఒక సీఐ కాళ్ళు చేతులు కానీ పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కొట్టి వీడియో తీసి పంపించారు దాదాపు అతను అరెస్ట్ చేయటానికి వంద రోజులు ఒక డిఎస్పి ఒక సిఐ పోలీసు బలగాలు హైదరాబాద్లో మోహరించి పనిచేసింది వంద రోజులు నూట ఒకటో రోజు తర్వాత వెంకట్రామని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి చా చావుకి దగ్గరకు పోయి బయటకు వచ్చాడు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రైట్ తలెత్తుకున్నాయి సో ప్రజలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ ఆట వాళ్ళు మొదలు పెట్టేశారు ఆయన ఆట ఆడుకుంటున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాలకి ఆయనకే ఈ రోజున తలంటే పరిస్థితి వచ్చింది మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాను సార్ మీరు కూర్చున్న కొమ్మను అరుక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కొమ్మను అరుక్కుంటున్నారు అని పదహారు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తే ఎవరికీ లేని వింత ఆలోచనలతో మూడు రాజధానులని మూర్ఖపు ఆలోచనలని మూత్ర విసర్జనలని ఎక్కడ కూడా సమీక్ష లేకుండా ఒక ఎస్సీ ఎస్టీ ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టేసి ఇంతకుముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ సమాజంలో ఉన్న ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని తెలిసి ఒక సమన్వయ లోపం ఒక కాయకల్ప చికిత్స ఉండేది అసలు ఏదీ లేదు ఆయా ఏదీ లేదు రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు మద్యం అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటం తప్ప ఏముంది రాష్ట్రం ఆ విధంగా ఆయన కుదేలు తీసుకున్నారు కాబట్టి ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీలో ఉంటే మనలేము అనే పరిస్థితిలో వాళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి రోజా గారు కూడా చెప్పారు నా సీటు ఇవ్వకపోయినా పర్వాలేదని అని జోగి రమేష్ గారు చెప్పారు నా సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు మంత్రి తానేట చెప్పారు తానేట మంత్రి గారు చెప్పారు చూడండి ఒక్కసారి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరు కూడా సీట్లు లేకపోయినా పర్వాలేదు అంటున్నారు అంటే ఎంత పలసబడిపోయిందో ఎంత డొల్లైపోయిందో చేసిన పాపాలు తగిలి 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 ఎంత నాశనం అయ్యిందో ఆ మహిళలు అమరావతి మహిళల శాపనార్థాలు శాపనార్థాలు అంటే రక్తాలు చూస్తుంటే జాకెట్లు జించుతుంటే పొత్తి కడుపులో చెయ్యేసి మహిళలు అరెస్ట్ చేస్తుంటే పెట్టిన శాపనార్థాలు రైట్ నిజంగా ఈ ముక్కోటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్న భారతదేశం అని అంటారు శాపాలు దొగులుతీ అంటారు మరి అటువంటి శాపాల కింద కానీ చెప్పుకోవాలి ఇది అటువంటి పరిస్థితికి పార్టీ వెళ్ళిపోయింది కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వ వ్యతిరేకతని సవ్య దిశలో నడిపించుకోవాల్సిన బాధ్యత ఎప్పటికీ ఆ పార్టీల మీద ఉందని చెప్తాను నేను రైట్ సార్ థ్యాంక్ యూ